కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ సెంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాడుగంలో 1942 జనవరి 16న ఆయన జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల నల్గొండ జిల్లా దేవరకొండలో జైపాల్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో పట్ట పొందారు వారు. ఇక విద్యార్థి దశ నుండే జైపాల్ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కాంగ్రెస్ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతా పార్టీలోనే ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ సెంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ గారు అందిస్తారు. పరమేశ్ చెప్పండి, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కానీ అటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి జైపాల్ రెడ్డి గారు కన్నుమూశారు, దీనిపై మీరేమంటారు? చందు, దేశ రాజకీయాల్లో అంటే ప్రధానంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సుధాని జైపాల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి నిన్న కన్నుమూశారు. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఆయన కన్నుమూయడం జరిగింది. అయితే ఆయన మృతి నిజంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పాలి. ప్రధానంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకితో పాటు అదేవిధంగా తను ఇప్పటి వరకు అంటే 5 దశాబ్దాల తన రాజకీయ చరిత్రను కనుక ఒకసారి చూస్తే, ఒక భావజాల రీత్యా తనకున్నటువంటి ఆలోచనల్ని, తన భావాల్ని వ్యక్తీకరించే వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా తన ఆలోచనల్ని ఖచ్చితంగా చెప్పే నిక్కచ్చి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తనకు పేరుంది. మనం చూస్తే కనుక ఆయన ఒక రాజకీయ ప్రస్థానాన్ని, తన 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని ఒక్కసారి కనుక చూస్తే, మహబూబ్ నగర్ జిల్లా నుంచి తన ప్రస్థానం ప్రారంభమైందని చెప్పాలి. మాడుగుల్లో పుట్టి అక్కడి నుంచి తన విద్యాభ్యాసం పూర్తిగా నల్గొండతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా సాధించుకున్న తర్వాత రాజకీయాలు అరంగేట్రం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్నటువంటి జైపాల్ రెడ్డి తదనంతరం తను రాజకీయాల్లోకి ప్రవేశించి తను ఉన్నత స్థాయికి, అంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కొనియాడే విధంగా తన వ్యక్తిత్వాన్ని, తన రాజకీయ జీవితాన్ని, తన ప్రస్థానాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక, మాడుగుల నుంచి తన ప్రస్థానం ప్రారంభమైంది, కల్వకుర్తి నుంచి తను ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేయడం, ఆ ప్రజలకు అందుబాటులో ఉండడం, తదనంతరం 5 సార్లు ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభ పక్ష నేతగా తను వ్యవహరించారు. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఒక వక్తగా, బహుభాషా కోవిదుడుగా, తన భావజాలాన్ని నిక్కచ్చిగా చెప్పే వ్యక్తిగా తనకు ఒక ముద్ర ఉందని చెప్పాలి. ఉత్తమ పార్లమెంటరీయన్, ముఖ్యంగా దక్షిణాది నుంచి తొలి వ్యక్తిగా ఉత్తమ పార్లమెంటరీగా ఎన్నిక కావడం జరిగింది. అయితే రాజ్యసభ పక్ష నేతగా ఉన్నప్పుడు చాలా విషయాలు నిస్పష్టంగా విపక్షాలకు సంబంధించి విపక్షం గొంతు వినిపించినటువంటి నేతగా ఆయనకుంది. అయితే భావజాలరీత్యా తనకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే, ఏదైతే ఎమర్జెన్సీ సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తన సిద్ధాంతాలకు లోబడి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకొత్తి జనతాదళ పార్టీలో చేరి అక్కడి నుంచి ఎంపీగా పనిచేయడం, తర్వాత మళ్ళీ 1998లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత తదనంతరం ఎంపీగా గెలుపొంది, అనంతరం ఆయన కేంద్ర మంత్రిగా పదవి బదులు చేపట్టి అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తాను ముందున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి, అంటే రాష్ట్ర విభజన అంశం, రాష్ట్ర ఆవశ్యకత ఏర్పాటుకు సంబంధించి తను నిక్కచ్చిగా, తన నిర్ద్వందంగా ఆయన చెప్పినటువంటి మాటను మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తొలిదశ ఉద్యమం, అంటే 1969లో జరిగినటువంటి ఉద్యమంలో తను ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను సమైక్యవాదిగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించిన జైపాల్ రెడ్డి మలిదశ ఉద్యమానికి వచ్చేసరికి, మొన్న జరిగినటువంటి 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించి ఆయన ప్రధానంగా ప్రత్యేకవాదిగా, తెలంగాణ ఉద్యమానికి జై కొట్టిన నేతగా చెప్పొచ్చు. ఎందుకంటే పరిస్థితుల రీత్యా, భావజాల రీత్యా ప్రజల్లో తెలంగాణ ఉద్యమ కాంక్షను చూసి ఖచ్చితంగా ఆయన తెలంగాణ ఉద్యమానికి జై కొట్టారని చెప్పాలి. అయితే ఈ తరుణంలో జరిగినటువంటి ప్రధానంగా కొన్ని అంశాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేత సందర్భంలో తను కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏంటి, ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలని పూర్తిగా కేంద్ర హైకమాండ్, అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి హైకమాండ్కి వివరించిన నేతల్లో ముఖ్యుడిగా మనం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అనే విషయంలో కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, మన్మోహన్ సింగ్కి స్పష్టంగా వినిపించిన నేత జైపాల్ రెడ్డి అని చెప్పి మన రాజకీయ వర్గాల్లో మనం గత నుంచి చర్చ చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో
ఆ రోజు తెలంగాణ బిల్లు సందర్భంగా చాలామంది వ్యతిరేకించినప్పటికీ కూడా వారందరినీ వారిని సమర్థిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని చెప్పక తప్పదు. అయితే 2009 ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లభించింది. అయితే లభించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ఒక ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను నిర్ద్వందంగా తన ముఖ్యమంత్రి పదవి తనకు అవసరం లేదు, ఈ పదవులతో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోకండి, తనకు పదవి అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి నిక్కచ్చిగా చెప్పినటువంటి వ్యక్తిగా మనం జైపాల్ రెడ్డిని కొడియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎందుకు ఈ అంటే తన ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా ఏ విషయాన్నైనా స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పే నేతగా, ఒక విద్యావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పే తత్వం ఉన్నటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి అని చెప్పక తప్పకూడదు. అయితే గత 4-5 ఏళ్ళుగా అంటే తన అనారోగ్యరీత్యా అంటే ఆరోగ్యరీత్యా కొంత బాగాలేకపోవడం, రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడం మనం చూస్తున్నాం. కానీ ఎప్పటికప్పుడు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అంటే పార్టీలు పాలకులు చేస్తున్నటువంటి వాస్తవాల్ని విమర్శించే విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడే వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాదని చెప్పాలి. అయితే ఈరోజు జైపాల్ రెడ్డి మరణం నిజంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలకు తను తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుచించుకుపోతున్నటువంటి తరుణంలో ఒక దేశంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నేతగా ఒక దేశ భావజాలాన్ని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు అవగాహన చేసుకున్నటువంటి నేత నిజంగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వడం, ఇది కొంత నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి అని మనం చెప్పక తప్పదు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ ప్రధాని, భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేయడం, తన గురించి మాట్లాడడం, తన సేవల్ని కొనియాడడం చూడొచ్చు. అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన మృతిని తీరని లోటు అని చెప్పడం కావచ్చు. రాష్ట్రానికి సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, ముఖ్యమంత్రులు తన మృతి పట్ల సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేయడం కానీ, లేకపోతే వివిధ పార్టీలకు అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రధానంగా ఈరోజు ఏదైతే జైపాల్ రెడ్డి మృతిని నిజంగా తీరని లోటని చెప్తూ పార్టీలకు అతీతంగా బీజేపీ, కాంగ్రెస్ అనే కాదు అన్ని పార్టీలు, దేశంలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిస్టు పార్టీల నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు అభివర్ణిస్తున్నారంటే అది తన వ్యక్తిత్వం తను ఏర్పరచుకున్నటువంటి అంటే రాజకీయాలు 5 దశాబ్దాలుగా ఉన్నా కూడా ఎక్కడ తన వ్యక్తిత్వాన్ని, విలువల్ని పూర్తిగా ఎక్కడ పక్కన పెట్టకుండా అంటే విలువల్ని కొనసాగిస్తూ రాజకీయాలను చేసినటువంటి ఆయన తన ఒక పరిస్థితి అంటే తన ప్రస్థానాన్ని చూస్తే మాత్రం కనిపిస్తోంది. ఈరోజు రాజకీయ నేతలందరూ కూడా నిజంగా జైపాల్ రెడ్డి మృతి తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశానికి కూడా తీరని లోటని చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఇంకొక మనం విషయం చెప్పాలి, ఉత్తమ పార్లమెంటరియన్గా తనకు అవార్డు దక్కింది. ఈరోజు నిజంగా దక్షిణ భారతదేశం నుంచి తొలి వ్యక్తిగా తను ఎన్నుకయ్యారంటే తనకు భాష పోయినటువంటి పట్టు కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్ అంటే విషయ పరిజ్ఞానం, ఒక విషయాన్ని స్పష్టంగా ముక్కుసూటిగా చెప్పే తత్వం ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు తాను రాజ్యసభ, లోక్సభ అంటే పార్లమెంట్లో మాట్లాడుతున్న సందర్భంలో అంటే సోమనాథ్ చటర్జీ లాంటి వాళ్ళు సైతం ఒక ఇంగ్లీష్కి సంబంధించిన డిక్షనరీ పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఒక అద్భుతమైన తన వాక్ పటిమ, ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, ఉర్దూలో కావచ్చు, తన వాక్ పటిమను మాత్రం చూసి ఆశ్చర్యపోయానంటూ సోమనాథ్ మాజీ లోక్సభ చైర్మన్, లోక్సభ స్పీకర్ చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటే నిజంగా జైపాల్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచన విధానం, స్పష్టమైన అవగాహన, విషయాల పట్ల పరిజ్ఞానాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున 2 రాష్ట్రాలకు సంబంధించిన నేతలు సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 1992 కూడా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తుంది. అయితే ఆయన అంత్యక్రియలు రేపు ఇక్కడ హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డులో పీవీ ఘాట్ పక్కన జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక పీవీ ఘాట్లో ఆయన స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్తా ఉంది చందు. అంటే పరమేష్, 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం అంటే మాట కాదు. అలాగే ఈ నేపథ్యంలో ఆయన కన్నుమూశారు. సో దీనికి సంబంధించి మంత్రి నారాయణ కూడా తెలిపారు, ప్రజాస్వామ్యానికి ఇది తీరని లోటు, అదేవిధంగా దిశానిర్దేశం చేసేటువంటి ఒక నేతను కోల్పోయామంటూ కూడా ఇతరులు ఏ విధంగా స్పందించారు? రైట్ చందు, ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఒక కొత్త రాష్ట్రంగా అడుగులు ముందుకు వేస్తున్న తరుణంలో ఒక సీనియర్ నేతగా అంటే చాలా సీనియర్ నేతగా 5 దశాబ్దాల కాలంలో రాజకీయాలన్నటువంటి నేతగా నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఆయన అనుభవం కావచ్చు, ఖచ్చితంగా అవసరం ఉందని చెప్పాల్సిందే. ఇటు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా ఒక కొత్త అంటే
నాయకులకు, యువతరానికి, యంగ్ లీడర్స్కి ఒక దార్శనికుడిగా ఉన్నటువంటి, జాతీయ స్థాయిలో ఒక పేరున్నటువంటి జైపాల్ రెడ్డి లేకపోవడం నిజంగా కాంగ్రెస్ పార్టీ కొంత లోటని చెప్పాలి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలనకు సంబంధించి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటిది అవినీతి, పేదరిక, అవినీతి అవన్నీ కాదు, ఈరోజు దేశాన్ని పీడిస్తున్నటువంటి రాజకీయ లో ఉన్నటువంటి అవినీతి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే తన ఆలోచన విధానాన్ని స్పష్టంగా చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిగా మనం జైపాల్ రెడ్డిని కొనియాడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పదవులు నిర్వహించిన సందర్భంలో కూడా ఎక్కడ తను చేస్తున్నటువంటి, తను నిర్వహిస్తున్నటువంటి శాఖకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఎలాంటి కొంత అవినీతికి ఆస్కారం వచ్చే విధంగా ముందుకెళ్ళినా ఖచ్చితంగా తాను నిర్ద్వందంగా తోసిపుచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. గతంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో కొన్ని అనుభవాల్ని అంటే అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. కొంతమంది చాలా సీనియర్ జర్నలిస్టులు, అనలిస్టులు వారి అనుభవంలో చెప్తున్నటువంటి సందర్భాలను నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ సందర్భంలో ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి పెట్రోలియంకి సంబంధించినటువంటి వాటిలో కొన్ని నిర్ణయాల విషయంలో తాను నిర్ద్వందంగా తోసిపుచ్చి అవసరమైతే రాజీనామా చేస్తాను కానీ నేను నిర్ణయాలు తీసుకోను అని చెప్పినటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి ఆకలింపు చేసుకుంటే కనుక తన వ్యక్తిత్వం, తన ఆలోచన, తన విధానపరమైన నిర్ణయాల విషయంలో ఎంత నిక్కచ్చిగా వివరిస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పక తప్పదు. అది జైపాల్ రెడ్డి గారి లాంటి వ్యక్తిత్వాన్ని మనం ఈరోజు ఒకసారి మరోసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చందు, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.